రాష్ట్రం దేశంలోనే కాకుండా అంతర్జాతీయంగానూ గుర్తింపు పొందిన గొల్లభామ చీర 150 ఏళ్ల చరిత్రకు ఆనవాలుగా నిలిచే ఈ చీరకు డిమాండ్ పెరుగుతోంది. ప్రభుత్వం చొరవ చూపడంతో గొల్లభామ చీరలకు మంచి ఆదరణ లభిస్తోంది. చరిత్రకు సాక్ష్యాలుగా నిలుస్తున్న ఈ చీరలు చేనేత కార్మికుడి కడుపు నింపుతున్నాయి. గొల్లభామ చీరల తయారీ హక్కులు కేవలం సిద్దిపేట ప్రాంత చేనేత కార్మికులకే దక్కడంతో స్థానికంగా గొల్లభామల తయారీ జోరుగా సాగుతోంది. ఇక్కడ మగ్గంపై నేసిన ఈ చీరలను సిద్దిపేట జిల్లాతో పాటు వివిధ దేశాలకు విక్రయిస్తున్నారు. భిన్న రంగులు, విభిన్న డిజైన్లు, నెత్తిపై కుండతో కోలాటమాడుతున్న మహిళలు, బతుకమ్మ ప్రతిమలతో గొల్లభామ చీరలు ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా కాటన్ పట్టు గొల్లభామలు మగువల మనసును దోచుకుంటున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం చేనేత పరిశ్రమ పరిరక్షణలో భాగంగా చేనేత ఉత్పత్తులను వినియోగించాలని పిలుపునివ్వడంతో ఈ మధ్యకాలంలో గొల్లభామ క్రయ విక్రయాలు పెరిగాయి. 2 ఏళ్ల క్రితం కేవలం 10 మంది మాత్రమే ప్రత్యేకంగా గొల్లభామ చీరలు తయారు చేసేవారు. మార్కెట్లో చీరలకు పెరుగుతున్న డిమాండ్కు అనుగుణంగా గొల్లభామ చీరల తయారీ పట్ల చేనేత కార్మికుల్లోనూ ఆసక్తి పెరిగింది. ప్రస్తుతం 25 నుంచి 30 మంది ప్రత్యేకంగా గొల్లభామ చీరలు నేస్తున్నారు. అనేక రంగుల్లో, డిజైన్లలో గొల్లభామ చీరలను తయారు చేస్తూ ఈ వృత్తిపై ఆధారపడి జీవిస్తున్నారు. ఎవరైతే మాస్టర్ వీవర్స్ ఉన్నారో వాళ్ళందరూ గొల్లభామ నుంచి కొంచెం వాళ్ళు డైవర్ట్ అయ్యారు. దానికి తోడుగా ఆ మధ్యలో కొంచెం ప్రాముఖ్యత కూడా తగ్గిపోయింది. ఎవరైతే ఈ చీరల పట్ల మొక్కలు చూపిస్తారో వాళ్ళందరూ గొల్లభామను పక్కన పెట్టేసి ఆ చీరల వైపు మళ్ళీపోయారు. ప్రస్తుత ప్రభుత్వము దీన్ని ఒక ప్యాకేజ్ కింద తీసేసుకుని ఇక్కడ ఒక 22.5 లక్షలతో ఒక 22 లక్షలు ఏర్పాటు చేసి గొల్లభామ ఉత్పత్తి చేస్తున్నారు. ఈ గొల్లభామ డిజైన్ వల్ల ఇప్పుడు ప్రస్తుతం వాళ్ళకి ఏ పని లేకుండా నెలకు 4000 సంపాదించే వాళ్ళకు ఈ గొల్లభామ చీరలు వేసి దాదాపుగా 12000 వరకు సంపాదిస్తారు. కాబట్టి ఈ డిజైన్ను మేము బయట దేశాలకు కూడా తీసుకెళ్లడానికి అమెజాన్ లాంటి సంస్థలతో టైఅప్ చేస్తున్నాము. చీర మొత్తం ప్రతిమలను వేయడం వీరి ప్రత్యేకత. ఆయా చీరల రంగుల నాణ్యత, డిజైన్ల ఆధారంగా మార్కెట్లో 2500 నుంచి 6500 వరకు ధరలు పలుకుతున్నాయి. గొల్లభామ చీరల తయారీతో మునుపటి కంటే 2 రెట్లకు పైగా ఆదాయం పొందుతున్నామని కార్మికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక 22 సిద్దిపేట జిల్లాకు జాకాడ్ మొగ్గారు అందుబాటులోనికి తెచ్చినారు మన మంత్రివర్యులు శ్రీ టి హరీష్ రావు గారు. దీనివల్ల మా 22 మంది చేనేత కార్మికులకు గొల్లభామ టైండ్ చీరలు ఇప్పుడు రాష్ట్ర లెవెల్లో మంచి ప్రొడక్షన్తో ఉత్పత్తి అవుతున్నాయి. ఒక్కొక్క కార్మికుడికి నెలకు 12000 రూపాయల కూళ్ళ చెల్లింపులు జరుగుతున్నాయి. ప్రభుత్వం వారు చాలా డెవలప్ చేసింది. ఇది ఆన్లైన్లో కూడా సేల్స్ విక్రయం జరుగుతున్నాయి. మళ్ళీ తెలంగాణ ప్రభుత్వం వారు ట్రిప్వాండ్ కూడా చాలా చేనేత కార్మికులు లబ్ధి పొందే పథకాలు ఎన్నో పథకాలు ప్రవేశపెట్టింది. యారం సబ్సిడీ కూడా గవర్నరాలు అందిస్తున్నారు ప్రభుత్వం ద్వారా. కాబట్టి మా సిద్దిపేట జిల్లా తరఫున మా మంత్రివర్యులు స్థానిక ఎమ్మెల్యే శ్రీ తన్నీ రాజేశ్వరరావు గారికి మా చేనేత కార్మికుల తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నాము. గొల్లభామ చీర వచ్చిన తర్వాత మాకు వేతనాలు రెట్టింపు అయినాయి. ఇంతకుముందు చాలా తక్కువ ఉండేది, నేనొక 5000 రూపాయల వరకు సంపాదించేది. ఇప్పుడు 10-11000 సంపాదించగలుగుతున్నాం. ప్రభుత్వం వల్ల ఈ జకాడ్ మొక్కల వల్ల చాలా మేలైంది. లేకపోతే చాలా ఇబ్బంది అయ్యేది మాకు. గిరాకీ కూడా పెరిగింది. దానివల్ల మాకు కూడా వేతనాలు బాగా ఎదురైపోయినాయి. ఇబ్బంది లేకుండా నడుస్తున్నాయి. చాలా సులభకారు. నేను సంఘంలో 20 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను. ఇంతకుముందు టైండ్ డిజైనర్గా వార్డ్ పడకం పనిచేస్తుంటే, ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వము రివర్స్ సర్వీస్ సెంటర్ వాళ్ళు ఇద్దరు కాదు ప్రభుత్వంతో మాకు జాకాడ్ మొగ్గలు గొల్లభామ శిక్షణ 30 రోజులు ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు గొల్లభామ మొగ్గలు ఇస్తున్నాము. అంతకుముందు మాకు నెలకు 7000-8000 దాకా కూలి గిట్టుబాటు అయ్యేది. ఇప్పుడు ఈ గొల్లభామ జాకాడ్ మొగ్గలు వేయడం వల్ల మాకు నెలకు 10 నుంచి 12000 దాకా కూలి గిట్టుబాటు అవుతుంది. తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ట్రిప్వండ్ పథకం ద్వారా కూడా మాకు నెలకు 7000 మేము కడితే 14000 ప్రభుత్వం ద్వారా జమ అవుతున్నాయి. ప్రతి నెల మాకు 21000 రూపాయలు మాకు ట్రిప్ ఖాతాలో జమ అవుతున్నాయి. ఈ చీరలు ఇప్పుడు ఆన్లైన్లోనూ అందుబాటులో ఉన్నాయి.
ప్రభుత్వ ప్రోత్సాహంతో గొల్లభామ చీరల తయారీ జోరుగా సాగుతుందని కార్మికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఉపాధి దొరకడంతో తమ కుటుంబాలను పోషించుకోగలుగుతున్నామని అంటున్నారు.